Guys, welcome back to the Fashion Verge. My amazing and good looking gentleman name is Ganesh. Manandariki telusu mana Indian abbayalki oka shirt icheyantha look edi kuda evvaledu. But if at all meer gaana oka chinna mistake chesina sare aa shirt mimmalni ante chandalanga choopistad anamata. So ee roju manam these are the six shirts that you shouldn't be wearing at all. Ee six shirts meer avoid cheyandi anipistad anamata meer gaana ee six shirts veste matram. So let us go into the video. Video last daaka chusandi. Let's roll the intro. Guys, మనం అలాగే షర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న అనౌన్స్మెంట్. టోన్స్ ఫ్యాషన్ లో ప్రొడక్షన్ చాలా చాలా బాగా వెళ్తుంది అన్నమాట. మోడల్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయి అండ్ ఐ కాంట్ వెయిట్ టు షో ఇట్ ఆల్ టు యూ. బట్ ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద కామెంట్ చేయండి #టోన్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ షర్ట్స్, టీ షర్ట్స్, ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ క్లోత్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మీరు కానీ మన ఫ్యాషన్ వర్డ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇంత ఆసమ్ కంటెంట్ లభిస్తున్నప్పుడు మీకు ఎక్కడ లభించదు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో నౌ. లైక్ కూడా చేసాను. షర్ట్ నెంబర్ 1, టైట్ హాఫ్ స్లీవ్ షర్ట్స్. ఓకే, కండలు ఉంటే హాఫ్ స్లీవ్ షర్ట్స్ వేయాలి, టైట్గా కండలు బిగించాలి. అప్పుడు చూసే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు, అమ్మాయిలు అయితే ఫిదా అయిపోతారు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మోల్ ఒక చిన్న ఇంప్రెషన్ ఉంటుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా చేతులు కొంచెం బల్క్ ఉంటాయి కాబట్టి నేను కానీ ఏమాత్రం టైట్ హాఫ్ స్లీవ్ షర్ట్ వేసినా సరే నాకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ అంతా కూడా పోతుంది అనమాట. కాన్ఫిడెన్స్ రాదు, ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఏ బాడీ గార్డ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ మాస్ పర్సన్లా కనిపిస్తాను అనమాట. ఐ డోంట్ వాంట్ లుక్ లైక్ దట్ అట్ ఆల్. సో మీరు కూడా ఇన్ కేస్ కండలు పెంచాలి, కండలు పెంచిన తర్వాత టైట్ స్లీవ్స్ వేయాలనుకుంటే మాత్రం వద్దు, టీషర్ట్స్లో వేయండి. అండ్ ఆల్సో షర్ట్స్లో టైట్ స్లీవ్స్ వేస్తే అది కూడా హాఫ్ హ్యాండ్ వేస్తే మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది గైస్. బ్లడ్ సర్క్యులేషన్ అయిపోద్ది అనమాట. సినిమాల్లో హీరోస్ బాగుంటుందేమో కానీ రియల్ లైఫ్లో మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో టైట్ హాఫ్ స్లీవ్ షర్ట్స్ పక్కన పడేసేయండి, వద్దు, కొంచెమైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, లేకపోతే మాత్రం అసలు వేసుకోవడమే మానేయండి. షర్ట్ నెంబర్ 2 దట్ యూ షుడెంట్ బి వేరింగ్ ఈజ్ షైనీ వేర్ గై. చిన్నప్పుడు మనం ఏదైనా పార్టీకి వెళ్తున్నప్పుడు మన మమ్మీ కానీ మన డాడీ కానీ అలాంటి కైండ్ ఆఫ్ షైనీ వేర్ వేసుకోమని చెప్తారు అనమాట. దానికే పార్టీ వేర్ అంటాం అనమాట. ఈ రోజులో పార్టీ వేర్ డెఫినేషనే మారిపోయింది గైస్. ఇట్స్ మోర్ ఆఫ్ సమ్ సటిల్ అండ్ మినిమల్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్. బట్ మీరు పార్టీ వేర్ అంటే షైనీ వేర్ అనుకుంటే మాత్రం మీరు ఎక్కడో బతుకుతున్నారు. సో షైనీ వేర్ని అవాయిడ్ చేసేయండి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ కాకుండా ఫ్యాబ్రిక్స్ మీద సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ యాడ్ చేస్తారనమాట. మెరుపులు, జిగేలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అలాంటివన్నీ మీరు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే చూడడానికి అయితే మాత్రం ఒక వదిలేండి, నేను చెప్పను కానీ మీకు అర్థమే ఉంటుంది కదా. షైనీ వేర్ ఈజ్ వన్ షర్ట్ టు అవాయిడ్ ఫర్ ఆల్. షర్ట్ నెంబర్ 3 దట్ యూ మస్ట్ అవాయిడ్ ఈజ్ ఓవర్ ద టాప్ షర్ట్స్. అంటే ఓవర్ ద టాప్ అంటే మనకి టాప్ వచ్చేసినట్టు కాదు, ఓవర్ ద టాప్ అంటే డిజైన్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ, కలర్స్ కానీ, ఓవర్ ద టాప్. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ మినిమల్ డిజైన్స్ బాగుంటాయి లైక్ దిస్ వన్. బట్ ఓవర్ ద టాప్ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అదొక ప్యాటర్నే కాదు, ఎక్కడ ఏది ఉంటుందో కూడా తెలియదు అనమాట. చూసి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, అసలు ఏ కలర్ అది, అసలు షర్టా కాదా అని చెప్పి అంత దారుణంగా చూస్తారు. సో ఓవర్ ద టాప్ ఉండే ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ వద్దు, చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం గైస్. ఇలాంటివన్నీ కూడా పుల్ ఆఫ్ చేయడం కష్టం అయితే మీరు ఖచ్చితంగా కూడా బాగా కనిపించరు ఆ షర్ట్లో. సో డోంట్ ఎట్ ఆల్ చూస్ ఓవర్ ద టాప్ డిజైన్స్ ఆఫ్ షర్ట్ గైస్. నెక్స్ట్ షర్ట్ ఏం వేసుకోకూడదో చెప్పే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి చెప్తా, విచ్ ఈస్ లైకింగ్ దిస్ వీడియో. ఇంత దాకా మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఫ్యూచర్లో నాకు పెట్టడానికి మోటివేషన్ వస్తుంది. సో లైక్ చేసేయండి. లైక్ చేస్తే మాత్రం 7K లైక్స్ ఇస్తే మాత్రం ఇలాంటిదే ఇంకొక ఎక్స్ట్రా షర్ట్స్ ఏం వేసుకోకూడదు చెప్తాను. సో లైక్ షర్ట్ టైప్ నెంబర్ 4, వెల్ బ్రింకిల్డ్ షర్ట్స్ ఆర్ వన్ టు అవాయిడ్. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తాను గైస్, రోజుకో షర్ట్ వేయాలి, రోజుకో టీషర్ట్ వేయాలి, అప్పుడప్పుడు నా క్లోత్స్ కొంచెం వ్రింకిల్స్ కనిపిస్తాయి. బట్ మీరు కానీ గమనిస్తే ఆ రోజు నేను అంత కాన్ఫిడెంట్గా ఉండను, ఎందుకంటే వ్రింకిల్స్ ఖచ్చితంగా మేక్ ఎ బిగ్ డీల్. సో మీరు ఎస్పెషలీ బయటకు వెళ్తున్నారు, మీరు ప్రతిరోజు ఎవరు వీడియోస్ చేయరు, బయటకు వెళ్తారు, బట్ వెళ్ళిన ఆ మూమెంట్లో కూడా మీరు కానీ వ్రింకిల్డ్ క్లోత్స్ వేస్తే మాత్రం షర్ట్ అవని ప్యాంట్ అవని అలాంటి వస్తువులు వేసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్ మ్యాటర్స్. అండ్ పక్క వాళ్ళకి ఎలా కనిపిస్తారంటే వీడింటి ఎలా వచ్చేసాడు, అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టలేదని చెప్పి మెయిన్గా ఇంపార్టెంట్ అకేషన్స్ అప్పుడు మాత్రం అలాంటి ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేసుకోకూడదు. సో వ్రింకిల్డ్ షర్ట్స్ ఆర్ వన్ టు అవాయిడ్. అండ్ మంచిగా ఐరన్ చేసుకోండి, కష్టమైనా పర్లేదు, ఐరన్ చేసుకొని వేసుకోండి, లేకపోతే వేరే ఏదో వేసుకోండి, బట్ రింకిల్ షర్ట్స్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ షర్ట్ దట్ యూ మస్ట్ అవాయిడ్ ఈ జిప్పర్ షర్ట్స్. జిప్పర్ షర్ట్స్ చూడడానికి చాలా బాగుంటాయి, ఎందుకంటే ఆ మినిమల్ డిజైన్ ఉంటుంది, యాక్సెసరీ వల్ల మనం పాప్ అవుట్ అవుతాం. జిప్ అనేది ఒక కైండ్ ఆఫ్ షైనీనెస్ ఇస్తుంది అనమాట. బట్ అది ఓన్లీ లేయరింగ్కే బాగుంటుంది. ఒక జిప్ వచ్చిందంటే ఒక షర్ట్లోని ఒక కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని మోడల్స్ ఉంటాయి, చాలా రేర్ బట్ ఉంటాయి.
అలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ మీరు కానీ కొనుక్కుంటున్నప్పుడు జిప్ ఉంటే లేయరింగ్ చేయండి. లేయరింగ్ చేయకుండా పై వరకు జిప్ పెట్టేస్తే మాత్రం అవుట్ ఆఫ్ ప్లేస్గా కనిపిస్తుంది అనమాట. అసలు స్కోప్ ఉండదు, స్టైల్ ఆప్షన్కే స్కోప్ ఉండదు. సో ఇఫ్ అట్ ఆల్ యువర్ వేరింగ్ ఏ షర్ట్ విత్ ఏ జిప్పర్, లేయరింగ్ చేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి, అప్పుడే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సిక్స్త్ షర్ట్ దట్ యూ మస్ట్ అవాయిడ్ ఈజ్ హాఫ్ బటన్ షర్ట్. హాఫ్ బటన్ షర్ట్ అంటే సగం బటన్స్ ఉంటాయి, సగం బటన్స్ ఉండవు అని కాదు. అన్ని బటన్స్ ఉన్నా సరే ఇప్పితే, అంటే లేయరింగ్ చేస్తే అన్ని బటన్స్ ఇప్పేసి లేయరింగ్ చేయండి, బట్ పెట్టుకుంటే మాత్రం అన్ని బటన్స్ పెట్టుకోండి. కొంతమంది లేయరింగ్ చేయకపోయినా సరే సగం వరకు ఇక్కడ వరకు తీసేస్తారనమాట, మొత్తం వాళ్ళ మ్యాన్ బుష్ని చూపించుకోవడానికి, చెస్ట్ మొత్తం చూపించుకోవడానికి. చెస్ట్ ఉంటే పర్లేదు, చెస్ట్ లేకుండా కూడా మీరు ఇంత దాకా వదిలేస్తే మాత్రం ఒక ఫ్లాట్ సర్వీస్లా కనిపిస్తే మాత్రం నో నో, డోంట్ లెట్ మీ యూనో టెల్ యూ ఆల్ దో. సో అవాయిడ్ చేసేయడమే మంచిది. పెడితే మొత్తం బటన్స్ పెట్టండి, ఇప్పేస్తే మొత్తం బటన్స్ ఇప్పేయండి, బట్ లోపల టీషర్ట్ ఉండేలా చూసుకోండి, సో దట్ విల్ కాల్ యాజ్ లేయరింగ్. మొత్తం బటన్స్ ఇప్పేయండి అంటే మొత్తం ఇప్పేయకండి, బాగు చూడడానికి. సో దీస్ ఆర్ ద సిక్స్ షర్ట్స్ దట్ యూ మస్ట్ అవాయిడ్, ఎట్ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ అవాయిడ్ చేసి పారేయండి. గైస్ మీకు మాత్రం ఈరోజు వీడియో చూసి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా, నెక్స్ట్ టైం ఇలాంటి షర్ట్స్ ఇన్వెస్ట్ చేయండి బ్రో, థ్యాంక్ యూ అని అనుకున్నా సరే డెఫినెట్లీ మన వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా షర్ట్లు వేస్తారు, ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే ఏం వేయాలో ఏం వేయకూడదని చెప్పి. సో అందరికీ షేర్ చేసేయండి అండ్ కామెంట్ చేయండి వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ అండ్ నాట్ సో ఫేవరెట్ షర్ట్. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటెంట్ మనం మెన్స్ ఫ్యాషన్లో, గ్రూమింగ్లో, లైఫ్ స్టైల్ కూడా పెడుతూ ఉంటాం అనమాట. మన ఫ్యాషన్ వర్జ్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యే కంటెంట్ చాలా ఉంటుంది, డెవలప్ అయ్యే కంటెంట్ చాలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.